गुड मॉर्निंग बयो फैक्टर आधार गोल्ड समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट को स्वागत. सो प्रपंच अति पेद्द प्रजास्वाम्य देश अमेरिका गत रात्रि चोटु चेसुकున్న హేయమైన ఒక షేమ్ఫుల్ సిగ్గుతో కూడుకున్న దృశ్యాలు మనం చూసాం. ఒక ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి ఆందోళనలు జరుగుతుంటాయి, కానీ సాక్షాత్తు వెళ్ళి చట్టసభల్నే ఆందోళనకారులు ఆక్రమించిన సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో చూసాం. సో అటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన యుఎస్ లో చోటు చేసుకుంది. సో మనం ఇన్ఫాక్ట్ చాలా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశమే నిజమైన ఒక సభ్య సమాజంతో కూడుకున్న ప్రజాస్వామ్య దేశం అని, ప్రపంచంలోనే వీఆర్ నెంబర్ వన్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ కొన్ని ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్ చూసిన ఆయన అభిమానులందరూ ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చేసి యుఎస్ క్యాపిటల్ అంటే అక్కడ ప్రజాప్రతినిధులందరూ కూర్చునే చట్టసభ, సో దాన్ని ఆక్యుపై చేసి ఆక్రమించి యుఎస్ సెనేట్ హాల్ని ఆక్రమించారు. వాళ్ళు సెనేట్ ఛాంబర్స్ని ఆక్రమించారు ఆందోళనకారులు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో అఫ్కోర్స్ దాని ప్రభావం మార్కెట్స్ మీద ఏమీ లేదు. మార్కెట్స్ తమ దారిని తాము కూల్గా, యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ వాల్ స్ట్రీట్ వాజ్ అప్, ఐ మీన్ డౌ జోన్స్ వాజ్ అప్ 1.44%. అండ్ జార్జియా రన్ ఆఫ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డెమోక్రాట్స్ గెలిచారు. సో డెమోక్రాట్స్ గెలవటాన్ని ఈ రిపబ్లికన్స్ జీర్ణించుకోలేకపోయారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ని తొలగించాల్సిందిగా అక్కడ డిమాండ్స్ వస్తున్నాయి. ఆయన ట్విట్టర్ అకౌంట్ని అలాగే ఫేస్బుక్ అకౌంట్ని ప్రస్తుతం ఫ్రీజ్ చేశారు, లాక్ చేశారు కొన్ని గంటల పాటు. 24 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు ఆ ట్వీట్స్ తొలగిస్తేనే మేము మీ అకౌంట్ని మళ్ళీ ఓపెన్ చేస్తామంటూ ఆ సాక్షాత్తు దేశాధ్యక్షుడికే అటువంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇదంతా గమ్మత్తుగా అనిపిస్తుంది. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఈ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 1-2% వరకు కూడా లాభాలు మనం జపనీస్ ఇండెక్స్ నికాయ్ ఫర్ ఇన్స్టాన్స్ 2% లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే కొరియా, షాంఘై, అలాగే స్ట్రైట్స్ టైమ్స్, తైవానీస్ ఇండెక్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 0.8% లాభంతో మనకు కనిపిస్తోంది, ఒక పాజిటివ్ ఓపెనింగ్ నిన్నటి వీక్ క్లోజింగ్ తర్వాత. సో నిన్న ఈవినింగ్ కూడా మిత్రుడు సూర్యనారాయణ కాల్ చేశారు, ఏమిటి ఏం జరుగుతుంది మార్కెట్స్లో, ఏదైనా పెద్ద కరెక్షన్ రాబోతుందా ఏంటి అని. సో ఐ సెడ్ ఏమీ ఇబ్బంది లేదు సూర్యనారాయణ, చక్కగా బయింగ్ వాడుకోవచ్చు, దిస్ ఈజ్ టైమ్ టు పర్చేజ్ ఫర్ అఫ్కోర్స్ ఇంట్రాడే పొజిషనల్ కాల్స్ కోసం, నాట్ ఫర్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. సో చిన్న చిన్న కరెక్షన్స్ రావటం అండ్ ప్రత్యేకించి యుఎస్ ఈవెంట్స్కి ఎప్పుడైతే కరెక్షన్స్ వస్తాయో అవి మంచి బయింగ్ ఆపర్చునిటీస్గా ఎప్పటికప్పుడు మనకు ప్రూవ్ అవుతుంది. సో అదే నిన్న జరిగింది. అండ్ యుఎస్లో 10 సంవత్సరాల తర్వాత సెనేట్ అలాగే హౌస్ అండ్ ఆల్సో ప్రెసిడెన్సీ ఈ 3 చోట్ల కూడా డెమోక్రాట్సే రావటం అనేది అందరికీ ఒక స్ట్రాంగ్ ఫిస్కల్ అథారిటీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. అది ఒక విధంగా మంచిదే, ఒక విధంగా కొంత నెగిటివ్ డెవలప్మెంట్ కూడా. బట్ దీన్ని మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయి అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఒక ఎక్సెసివ్నెస్ ఏదైతే అసెట్ ప్రైసెస్లో కనిపించిందో, లైక్ నాస్డాక్ లాస్ట్ 1 ఇయర్లో మోస్ట్ ఆఫ్ ది టెక్ స్టాక్స్ హ్యావ్ గాన్ అప్ బై ఆన్ అన్ యావరేజ్ 60%. సో అవి కరెక్ట్ కాక తప్పదు, అది మనం చూస్తాం రాబోయే రోజుల్లో. బట్ అదర్ అసెట్ క్లాసెస్ ఏవైతే ఇప్పుడు రసెల్ 2000 ఉంది అక్కడ మిడ్ స్మాల్ క్యాప్స్ని రిప్రజెంట్ చేసే ఇండెక్స్, అది నిన్న 4% రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి దాన్ని మన మార్కెట్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి ఎక్కువగా. మనం ఫాలో కావాల్సింది నాస్డాక్ని కాదు, లేకపోతే డౌ జోన్స్ని కాదు. వీ హ్యావ్ టు వాచ్ రసెల్ 2000 ఎలా బిహేవ్ చేస్తుందనే చూస్తే ఎటువంటి ఆందోళనకి ఆస్కారం లేకుండా నిన్న క్లోజ్ అయింది. అండ్ మన మార్కెట్స్లో నిన్న మాత్రం ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు, అదొకటి. క్యాష్ మార్కెట్స్లో వాళ్ళు నెట్ సెల్ చేశారు, అలాగే కొంత కాల్ రైటింగ్ చేశారు, బట్ కాల్స్ కొన్నారు కూడా వాళ్ళు అగ్రెసివ్గా. సో 14,400 కాల్స్ని వాళ్ళు కొన్నారు అగ్రెసివ్గా. కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం కొద్దిగా కన్సర్న్స్ ఎక్కడ ఉన్నాయంటే, మళ్ళీ ఇక్కడ మన దగ్గర కరోనా కోవిడ్ కేసులు తగ్గాయి, బట్ బర్డ్ ఫ్లూ కేసెస్ పెరుగుతున్నాయి, అది మనం కొద్దిగా గమనించాల్సిన అంశం. అదర్వైజ్ అది కూడా ఇంకా హ్యూమన్ లైఫ్స్ మీదకి రాలేదు, ఓన్లీ కోళ్ళు చచ్చిపోతున్నాయి చాలా రాష్ట్రాల్లో. కాబట్టి మేబీ ఇట్ ఈస్ టైమ్ టు పోస్ట్పోన్ అవర్ చికెన్ ఈటింగ్ హ్యాబిట్ ఫర్ సమ్ టైమ్. అంతకుమించి పెద్దగా మనకు వేరే ఇతరత్ర
ఆందోళనకరమైన అంశాలు ఏమి ప్రస్తుతానికి మనకు కనపట్టలేదు. అండ్ ప్రతిరోజు మనం లాస్ట్ త్రీ డేస్గా చూస్తున్నాం, నిఫ్టీ తగ్గినప్పుడల్లా బయింగ్ వస్తుంది, తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 పాయింట్స్ రికవరీ అనేది మనం లాస్ట్ త్రీ డేస్గా చూస్తున్నాం. నిన్న కూడా 14,040 లోవర్ లెవెల్ అండ్ అక్కడ నుంచి 14,146 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి ఈ ఫాల్స్ వచ్చినప్పుడల్లా మనం కొనాలి అనేది మాత్రం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ మనకు స్పష్టం చేస్తుంది. అండ్ ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది థర్స్డే కాబట్టి, బట్ దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది ట్రేడింగ్ మీద అనేది చూడాలి. అదర్వైజ్ లాంగ్ పొజిషన్సే డామినేట్ చేస్తున్నాయి ప్రస్తుతానికి, ఇంకా ఎఫ్ఐఎస్తో సహా అందరూ లాంగ్ పొజిషన్సే. అండ్ బ్యాంక్ నిఫ్టీ 32,000 పైన నిలదొక్కునే పరిస్థితి కనిపిస్తుంది. సో అది కనుక 32,000 పైన నిలదొక్కగలిగితే డెఫినెట్లీ మార్కెట్స్ విల్ బీ ఇన్ గుడ్ షేప్ ఫర్ ది టైమింగ్. అండ్ ఎర్నింగ్ సీజన్ సమీపిస్తుంది, అలాగే బడ్జెట్ మరొక ఇంకొక 23 రోజులు మాత్రమే ఉంది బడ్జెట్కి. సో ఇటు బడ్జెట్ అటు ఎర్నింగ్ సీజన్ రెండు కూడా ఒకేసారి మనకు సమీపిస్తున్నాయి కాబట్టి చాలా ఎక్సైటింగ్ టైమ్స్ మార్కెట్స్లో ఉన్నాయి. అంటే పాజిటివ్ ఎర్నింగ్స్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కార్పొరేట్స్ నుంచి. అండ్ ఒక బడ్జెట్ ఏదో ఈసారి ఫిస్కల్ డెఫిసిట్స్ కోసం లేకపోతే మరొక దానికోసం తాపత్రయపడాల్సిన సమయం కాదు ఇది, లేకపోతే ట్యాక్స్ కలెక్షన్స్ కోసం తాపత్రయపడే సమయం కాదు ఇది. సో ఈ సమయంలో ఒక వ్యాక్సిన్ షాట్ కావాలి ఎకానమీకి. అటువంటి ఒక వ్యాక్సిన్ షాట్ని బడ్జెట్ కనుక ఇవ్వగలిగితే మార్కెట్స్ విల్ బీ అన్ ఏ రోరింగ్ బుల్ మార్కెట్. లేదు, బడ్జెట్ డిసప్పాయింట్ చేస్తే కొద్దిగా వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏది జరుగుతుందనేది మనం చెప్పలేము, అంతా కూడా ఆర్థిక మంత్రి చేతుల్లో ఉంది. బట్ దిస్ ఈజ్ ది టైమ్ ఫర్ ఏ హిస్టారికల్ బడ్జెట్, ఎందుకంటే పాండమిక్ తర్వాత వస్తున్న ఫస్ట్ బడ్జెట్ ఇది. సో ఈ బడ్జెట్ని ఏ విధంగా ఆర్థిక మంత్రి రూపొందిస్తున్నారు, ఆవిడ శక్తి సామర్థ్యాలను ఏ విధంగా నిరూపించుకుంటారు ఎకానమీ పరంగా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. అదర్వైజ్ ఎఫ్ఐ ఫ్లోస్ మీద కొద్దిగా ఒక కన్నేసి ఉంచాలి. అండ్ మరొక కీలకమైన డెవలప్మెంట్ నిన్న మనం చూసాం, రియల్ ఎస్టేట్, మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అక్కడ ప్రీమియమ్స్ని అక్కడ ప్రభుత్వం 50% తగ్గించింది. దాని ప్రభావం ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద ఉంటుంది. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ స్టాక్స్ చాలా భారీగా పెరగడం చూసాం మనం. 15-20% పెరిగాయి లాస్ట్ 1 మంత్లో. గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభా డెవలపర్స్, ఆర్ డిఎల్ఎఫ్, కోల్టే పాటిల్ ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా ఇవాళ మరింత లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఉద్ధవ్ థాకరే ఇన్ఫ్యాక్ట్ ఆయన అందరూ కూడా పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఏముంటుందిలే శివసేన ప్రభుత్వం, వాళ్ళు ఏదో చేస్తారు, అంత మత ఎజెండా ఉంటుంది అని భావించిన సందర్భంలో అతను తీసుకుంటున్న చర్యలు, ఇన్ఫ్యాక్ట్ అవర్ తెలంగాణ గవర్నమెంట్ షుడ్ ఆల్సో ఎమ్యులేట్ హిజ్ రిప్లికేట్ దేర్ యాక్షన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ పర్టికులర్లీ. ఎందుకంటే ఇక్కడ అఫ్కోర్స్ మార్కెట్ బాగానే ఉంది, బట్ మరింతగా దీన్ని ప్రొపెల్ చేయాలి, మరింతగా దీన్ని ఉత్తేజపరచాలి అంటే జస్ట్ కాపీ ఉద్ధవ్ థాకరేస్ యాక్షన్స్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు కేటీఆర్ గారు, ఆయన ఇక్కడ మనకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మార్కెట్స్లో మనం ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం, అన్లైక్ లాస్ట్ త్రీ డేస్ మనకు ఓపెనింగ్ వీక్గా ఉండింది, తర్వాత మంచి రికవరీస్ చూసాం. ఇవాళ ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎలా చూడాలి ఈ ఓపెనింగ్ని? నేనైతే ఎక్స్పెక్ట్ అనుకున్నానండి, ఎందుకంటే నిన్న కనుక మనం సెషన్ చూస్తే కనుక ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది సెషన్ లో బాగా వీక్ అయ్యి ఇన్ఫాక్ట్ నిఫ్టీ అనమాట ఇంకెక్కడ ఒక 50-100 పాయింట్స్ ఇంకా ఎక్స్ట్రా కోల్పోతుంది అని అనుకున్నాము. అక్కడికి సస్టైన్ అయ్యి రికవర్ అవ్వటం, జస్ట్ అరౌండ్ 50 పాయింట్స్ -30 క్లోజ్ అవటం మనం చూసాం. అయితే నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ 40-50 to 40-43 మధ్యలో హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందండి. ఇది అన్చార్టెడ్ టెరిటరీ, పర్టికులర్ గా ఇక్కడ ఉంటుందా రెసిస్టెన్స్ అంటే చెప్పలేం కానీ, బట్ డెఫినెట్లీ ఏంటంటే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ లో చూస్తా ఉంటే ఎవ్రీ 125 పాయింట్స్ కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీకి. కాబట్టి నేను అనుకోవటం 42-50 పైన కొంచెం అప్రమత్తంగా ఉంటాం బెటర్. అండ్ 41-50 కింద కనుక సపోజ్ ఇంట్రాడే వీక్నెస్ వచ్చి క్లోజ్ అవుతా ఉంటే కనుక డెఫినెట్లీ అలర్ట్ గా ఉండాలి, కాస్త అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవటం మాత్రం బడ్జెట్ వరకు అవాయిడ్ చేయమంటాను అగ్రెసివ్ పొజిషన్స్ మాత్రం. సో యుఎస్ లో కుటుంబం, యుఎస్ లో మనకు టెక్ స్టాక్స్ లో ఒక కరెక్షన్ చూసాం నిన్న, అదే ఇక్కడ కూడా మనకు టెక్ స్టాక్స్ కరెక్ట్ అవుతాయి అనుకుంటున్నారా, లేదంటే దానికి భిన్నంగా పెరిగే అవకాశం ఏమైనా ఉందా?
నేననుకోవటం అది రిలెవెన్స్ లేదండి. యుఎస్ లో కూడా ఇట్స్ ఏ షార్ట్ లివ్డ్ ఫెనామినా, ఎందుకంటే బోత్ సెనేట్ హౌస్ కూడా డెమోక్రాట్స్ కంట్రోల్ లోకి వస్తే మోర్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి, టాక్సేషన్ పెరుగుతుంది అనే దీంతో టెక్ స్టాక్స్ కొంచెం కరెక్ట్ అయినాయి. బట్ నేను అనుకోవటం దట్ విల్ బి ఏ షార్ట్ లివ్డ్ ఫెనామినా ఈవెన్ ఇన్ యుఎస్ అనమాట. ఎందుకంటే ఫ్యాంగ్ స్టాక్స్ ఓ స్టేజ్ ఏ లెవెల్ కి పెరిగినాయి అంటే ఇవాళ డిజిటైజ్డ్ ఎకానమీలో యూ కెనాట్ ఇగ్నోర్ దెమ్. కాబట్టి ఏదో రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ వస్తాయి, రేపు ఏదో టాక్సేషన్ పెరుగుతుందంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి, ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ లైఫ్స్. కాబట్టి నేను అనుకుంటే ఇండియా వరకు వస్తే బేసికల్లీ అవర్ టెక్ కంపెనీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ ఎక్కువగా, కాబట్టి నేను అనుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కాదు మనవి. కాబట్టి డెఫినెట్లీ ఏమీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఇన్ఫాక్ట్ వెరీ వెరీ మార్జినల్ ఇంపాక్ట్. దే విల్ ఇగ్నోర్ యుఎస్ డెవలప్మెంట్స్ అనుకుంటాను. మేబీ కొంత ఎఫ్ఐ ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండొచ్చు స్టార్టింగ్ లో, బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను అనుకుంటాం ఆల్ టెక్ స్టాక్స్ విల్ మూవ్ టు హయ్యర్ లెవెల్స్, హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ కి వస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అండ్ ఇక్కడ మన దగ్గర మార్కెట్ లో మాత్రం క్లియర్లీ నిన్న కూడా చూసాం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం యాక్టివిటీ హైటెండ్ గా ఉంది, సెక్టర్ రొటేషన్ అనుకున్న విధంగానే స్పీడ్ గా జరుగుతుంది. నిన్న లేట్ సెషన్ లో సెకండ్ హాఫ్ సెషన్ లో స్పెసిఫికల్లీ సిమెంట్ స్టాక్స్ లో అగ్రెసివ్ బయింగ్ రావటం చూసాం. శ్రీ సిమెంట్ 3.5%, అల్ట్రాటెక్ 2%, ఇట్లా అనమాట అన్ని పెరగటం. మేబీ సిమెంట్ లో రిన్యూడ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. లూజర్స్ కూడా కేర్ఫుల్ గా చూస్తే నిన్న మార్కెట్ ని డ్రాగ్ చేసింది కూడా రిలయన్స్. ఒక విధంగా యుఎస్ ఫ్యాంగ్ స్టాక్స్ తోటి ముందు నుంచి మన దగ్గర ఇక్కడ రిలయన్స్ అని కూడా కంపేర్ చేస్తున్నారు కాబట్టి నిన్న యుఎస్ ఫ్యూచర్స్ ఎస్పెషల్లీ టెక్ ఫ్యూచర్స్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి రిలయన్స్ వీక్ ఉందా అని చెప్పేసి అనుకోవచ్చు. మోర్ ఓవర్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ఎంతో కొంత రిలయన్స్ జియో పైన పడుతుంది నార్త్ ఇండియాలో అని చెప్పేసి అని బాగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మేబీ దట్ ఈస్ ఇంపాక్టింగ్ ద స్టాక్ అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. రిలయన్స్ 1900 నుంచి 14100 వరకు నిఫ్టీ పెరిగినా కూడా ఈ 1600 పాయింట్లలో రిలయన్స్ పార్టిసిపేషన్ జీరో. కాబట్టి రేపు రిలయన్స్ పార్టిసిపేట్ అవ్వటం జరిగితే నిఫ్టీ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆలోచించండి. ఏ 1500 15200 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కీప్ ఏ వాచ్ అండ్ రిలయన్స్ అంటాను. ఇట్ వుడ్ బి షార్ట్ టర్మ్ వీక్నెస్ 1900 కింద ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఆయిల్ స్టాక్స్ ఒకటి మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి, ఎందుకంటే క్రూడ్ ప్రైజెస్ పైకి వెళ్తున్నాయి కాబట్టి కంటిన్యూస్ గా. అండ్ రీటైల్ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కూడా ఆల్ టైమ్ హైస్ రీచ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను. ఆయిల్ స్టాక్స్ లో ప్రైజ్ యాక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ప్రైజెస్ కన్జ్యూమర్స్ కి పాస్ ఆన్ చేయగలిగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దే విల్ రిపోర్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఈ కన్జంప్షన్ మూలాన ఈ కమింగ్ క్వార్టర్ లో కూడా, మార్చ్ ఎండింగ్ క్వార్టర్ లో కూడా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ ఏ ఇన్వెస్టర్ అంటాను, అన్లెస్ గణనీయంగా వాల్యూమ్ సెల్లింగ్ 14150 కింద వస్తేనే కొంచెం పొజిషన్స్ తగ్గించుకోవాలి, కానీ అదర్వైజ్ బై ఆన్ డిక్లైన్స్ అండ్ స్టే ఇన్ క్వాలిటీ స్టాక్స్. ఇది రిపీటెడ్ గా బోర్ కొట్టచ్చు చాలా మందికి, ఇప్పుడు రోజు ఇదే చెప్తున్నారని, బట్ హయ్యర్ లెవెల్స్ లో ఉన్నాం కాబట్టి మోర్ అండ్ మోర్ కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అన్చార్టెడ్ టెరిటరీస్ లో ఉన్నాం అండ్ ఎనీ టైం ఈవెన్ కొంచెం చిన్న నెగిటివ్ న్యూస్ అయినా మార్కెట్ పైన ఇంపాక్ట్ రావటం మొదలైతే కనుక అది ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి జస్ట్ బీ అలర్ట్ టు న్యూస్ ఫ్లో. రియాలిటీ సెక్టర్ అంటే ఒకటి మీరు చెప్పినట్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే తగ్గించిందో అది వెరీ పాజిటివ్, మిగతా స్టేట్స్ కూడా ఫాలో అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్క సెక్టర్ కి ఒక మేజర్ పబ్లిక్ ఇష్యూ ఇంపీటస్ ఇస్తుంది, అంటే మంచి సిలిప్ ఇస్తుంది అనమాట పెరగడానికి. అదే ఇప్పుడు లోదా ఉంది, లోదా గ్రూప్ ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్, ఇన్ఫాక్ట్ ఇండియాస్ లార్జెస్ట్ అనొచ్చు మనం రియల్ ఎస్టేట్ ప్లేయర్స్, యాజ్ బిగ్ యాజ్ డిఎల్ఎఫ్ ఆర్ ఈవెన్ బిగ్గర్ దాన్ డిఎల్ఎఫ్ కూడా అనమాట. లోదా ఇస్ కమింగ్ అవుట్ ఫర్ ఐపీఓ మార్చిలో, కాబట్టి ఎహెడ్ ఆఫ్ ఐపీఓ అనమాట లోదాది. నేను అనుకోవటం రియాలిటీ సెక్టర్ లో కూడా స్ట్రెంత్ ఎక్కువ కనిపించవచ్చు, జస్ట్ వాచ్ డెవలప్మెంట్స్ అనమాట. ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ లో అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్ కాబట్టి లాస్ట్ ఇయర్ దిస్ మైట్ బి అన్ అవుట్ పర్ఫార్మర్ ఇన్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. రైట్, నా కుటుంబంలో అన్నట్లుగా ఓన్లీ కన్సర్న్ ఫర్ ది మార్కెట్స్ నౌ ఈజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్లోగా బేరిష్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ఇన్ ఇట్స్ ఓన్, ఎందుకంటే మోర్ దాన్ 20% కరెక్ట్ అయింది. సో మోర్ దాన్ 20% కరెక్ట్ అయినప్పుడు బేరిష్ చార్ట్ ఫామ్ అవుతుంది రాజేంద్ర గారు చెప్తారు తర్వాత. అండ్ ఆల్సో ఆయన అన్నట్లుగా బివేర్ ఆఫ్ దీస్ స్మాల్, నాట్ స్మాల్ క్యాప్స్, దే ఆర్ పెన్నీ స్టాక్స్, దే ఆర్ జంక్ స్టాక్స్. రతన్ ఇండియా పవర్, లోకేష్ మెషిన్స్, చాలామంది అడుగుతుంటారు ఏ స్టాక్స్ని అవాయిడ్ చేయాలండి అని. కొన్ని పేర్లు చదువుతాను, కర్మా ఎనర్జీ, సిగ్నెట్ ఇండస్ట్రీస్, అలాగే గుడ్ లక్ ఇండియా, టచ్ వుడ్ సంథింగ్, ఇండియా పవర్ కార్ప్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా 20% పెరుగుతున్నాయి. సో టెంప్ట్ కావద్దండి, ఎట్టి పరిస్థితులు టెంప్ట్ కావద్దు, స్టిక్ టు క్వాలిటీ స్టాక్స్ అంతే, ఇంకేమీ వేరే సక్సెస్ సీక్రెట్ ఏమీ లేదు ఈ మార్కెట్లో. క్వాలిటీ 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 అంతే.
అనలిస్ట్తో మాట్లాడదాం చిన్న విరామంతరం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసన్ గారు. సో నిన్నటి అఫ్కోర్స్ క్లోజింగ్ వీక్గా ఉంది, బట్ మధ్యలో చాలా హుషారు రేకెత్తించింది మార్కెట్. సమ్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ హావ్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీ వెల్. వన్ ఆఫ్ వన్ సచ్ స్టాక్ ఈజ్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్. దీన్ని మనం ఒక వన్ మంత్ బ్యాక్ మన పీవైటీ ఫండమెంటల్ సబ్స్క్రైబర్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి స్టాక్ 20% పెరిగింది, నేను ఒక రోజులోనే 10% పెరిగింది. సో ఏంటి, అఫ్కోర్స్ డిక్సన్ ఈజ్ ది లీడర్ ఇన్ దిస్ సెగ్మెంట్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఎటువంటి కామెంట్ చేస్తారు మీరు? అంటే బేసికలీ ఇవన్నీ యూనో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, డిక్సన్ మనకు తెలుసు దే ఆర్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంక్లూడింగ్ మొబైల్స్, యూనో వైట్ గూడ్స్, టెలివిజన్స్, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ గా నిష్ సెగ్మెంట్ లో ఉందండి. దే యాక్చువల్లీ మేక్ కంప్రెసర్స్ అండ్ ఆల్ రెఫ్రిజిరేషన్ రిలేటెడ్ గూడ్స్, అంటే రెఫ్రిజిరేటర్స్ అండ్ ఈవెన్ దేర్ ఓన్ ఎయిర్ కండిషనర్స్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నించారు. సో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కి గతంలో చైనా నుంచి చాలా ఇంపోర్ట్స్ మనం చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు సొంతగానే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు కెపాసిటీ టు మీట్ ద డొమెస్టిక్ నీడ్స్ అని చెప్పి. సో ఇట్స్ నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్ కండిషనింగ్, యూనో రెఫ్రిజిరేషన్ ఇటువంటివే కాకుండా ఇండస్ట్రియల్ ఆర్ మేబీ లాజిస్టిక్స్ సంబంధించిన వీటన్నిటిలో కూడా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చాలా వాస్ట్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి. అండ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కూడా ఇట్స్ బీన్ రన్ వెరీ వెల్, మంచి మేనేజ్మెంట్, గుడ్ ఫండమెంటల్స్ అండ్ చాలా స్టడీగా స్టేబుల్ గా వాళ్ళు బిజినెస్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. సో వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా గణనీయంగా ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతుంది, బికాస్ చైనా నుంచి ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ ఓవర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్ జీరో అయిపోయే అవకాశం కూడా ఉందని అంబర్ ఎంటర్ప్రైజెస్ నేను చాలా స్ట్రాంగ్ మరి. ఇలాగే మన డిక్సన్ అంబర్ బట్టి ఈవెన్ హిందుస్థాన్ ఫుడ్స్ అని ఒకటి దేర్ ఇంటూ ఎఫ్ఎంసీజీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రకరకాల గుడ్. సో దిస్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ అండ్ థీమాటిక్ కాన్సెప్ట్స్ అండి. ఈ మూడు స్టాక్స్ మూడు డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నాయి, బట్ ఐ థింక్ దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ఫ్యూచర్. ఓకే అండి. అలాగే రాజేంద్ర గారు, నిన్న మార్నింగ్ మీరు టెక్నికల్లీ ఐటీ స్టాక్స్లో బయింగ్ని రికమెండ్ చేశారు, బట్ దే హ్యావ్ ఎండెడ్ ది డే విత్ లాసెస్ ఐటీ ఇండెక్స్ ఓవరాల్గా. సో ఇక్కడ బయింగ్కి వెళ్ళొచ్చా, లేదంటే ఇంకా ఫర్దర్గా వీక్నెస్ కనిపిస్తుంది టెక్నాలజీ స్టాక్స్లో? మార్నింగ్ వసంత్ గారు, ఐ థింక్ సెక్టర్ రొటేషన్ చాలా ఫాస్ట్గా స్విఫ్ట్గా జరుగుతుందండి. సో నిన్న వన్ వేస్ గుడ్ ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్తాను నేను, బికాస్ వీ ఇన్ఫీల్ అండ్ స్టాక్స్ కొద్ది మంచిగా కరెక్ట్ అయినాయి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ నౌకరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 5,800 కెళ్ళి 5,250-5,300 కూడా మనకి కరెక్ట్ అవటం చూసాం. సో దట్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండి. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కరెక్షన్ రాదు అని ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ స్టీప్ కరెక్షన్స్ వస్తే ఇన్ఫోసిస్ క్యాన్ కమ్ టు 1225, అంటే ఇక్కడ నుంచి 60 రూపీస్ కూడా పడే ఛాన్స్ ఉంది. అలానే నిఫ్టీ ఐటీ కరెక్ట్ అయితే ఇంకో 2-3% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ దట్ షుడ్ బి ద ఆపర్చునిటీ, ఎందుకంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ లో ఒకవేళ మెటల్స్ నేను ఏవైతే అవుట్ పర్ఫార్మ్ చేసినా అది కరెక్ట్ అవని అంటే ఐ థింక్ టెక్నాలజీ స్టాక్స్ విల్ రికవర్ అన్న ఉద్దేశం. సో వీ షుడ్ బై ఆన్ డిప్స్. సో ఇన్ఫోసిస్ ఇస్ వన్ స్టాక్ అండ్ నౌకరీ కూడా మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చండి. వాల్యూమ్స్ కూడా చాలా హ్యూజ్ గా అవుతున్నాయి. సో మొన్న అబౌట్ 25 లాక్స్ వాల్యూమ్ షేర్ అయింది, అండ్ నిన్న చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు 40 లాక్స్ వాల్యూమ్. ఇంతకుముందు ఇంత ట్రేడింగ్ జరిగేది కాదు నౌకరీలో. నౌ ఇట్ ఈస్ 90% ట్రేడింగ్ అండ్ ఓన్లీ 10% డెలివరీస్ చూస్తున్నాం. యా, దట్ గివ్స్ మోర్ ఆపర్చునిటీ టు ట్రేడర్స్ అండి. సో ఇలాంటి టైంలో ఐ థింక్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో లాస్ట్ 3-4 మంత్స్ లో ఎవరైతే 3,000 లో కొని 4,000 రూపీస్ కోసం వెయిట్ చేశారో, ఇప్పుడు ఇంట్రాడే లో 500 పాయింట్స్ మూవ్ చూస్తున్నాం. సో ఇలాంటివి కరెక్ట్ సైడ్ మనం తీసుకుంటే కనుక వీ కెన్ మేక్ మనీ క్విక్లీ. అఫ్ కోర్స్ ఈ వాల్యూమ్స్ ఉన్నంత కాలం వీ షుడ్ ట్రేడ్, అండ్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినా కూడా వీ నీడ్ నాట్ వరీ, ఎందుకంటే 4720 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. మేబీ అక్కడ వీ కెన్ యాడ్ మోర్ అన్న ఉద్దేశం. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక క్లియర్లీ మనకి నెగటివ్ సిగ్నల్సే వస్తున్నాయండి టాప్ లో చూస్తే కనుక. సో గతంలో మనం ఎలా చేసాం, 13,800 నుంచి 13,100 దాకా అలాంటి సిగ్నల్స్ మనం అగైన్ మనం చూస్తున్నాం. సో నిఫ్టీ కొద్దిగా కాషియస్ గా ఉండాలి, బట్ అగైన్ నిన్నటి డిప్స్ లాంటివి వస్తే కనుక డెఫినెట్లీ అరౌండ్ 14,000 లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నుంచి 50 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిందంటే కనుక యాజ్ హై యాజ్ 14,400-14,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇట్ హాస్ నాట్ హిట్ ఆల్ టైమ్ హై.
సో ఆల్ టైమ్ హై చూస్తే కనుక 32613 సో వీఆర్ ఆల్మోస్ట్ ఇంకా అబౌట్ 800 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది కాబట్టి నా ఉద్దేశంలో నిఫ్టీ మేజర్ కరెక్షన్ అయ్యే ముందు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై చూసే ఛాన్స్ ఉంది కాబట్టి ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా అగ్రెసివ్ గా మనం బై చేయొచ్చు 30,723 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్. ఓకే అండి, కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? పేరు రాజశేఖర్ సార్. రాజశేఖర్, అడగండి రాజశేఖర్. సార్, ఈ క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాం సార్. ఓకే, 200 షేర్స్ తీసుకున్నాం సార్. కుటుంబరావు గారిని చెప్పండి సార్. రైట్, కుటుంబరావు, క్యాప్స్టన్స్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఈ కంపెనీ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది, హెచ్ఆర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్. ఏంటి మీ వ్యూ ఏంటి అంటే, ఇప్పుడు ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీలు అన్నీ కూడా అండి ఇప్పుడు తిరిగి బ్యాక్ టు దేర్ ఒరిజినల్ వర్క్ ఏదైతే ఉందో అదంతా రికవర్ చేసుకోగలండి. ఎందుకంటే లాక్డౌన్స్ అప్పుడు బాగా సఫర్ అయినాయి, బట్ పోస్ట్ లాక్డౌన్ ఎకానమీ ఓపెన్ అవుతున్నప్పుడు అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మనం క్వెస్ట్ లాంటి కంపెనీ కూడా మనం చూసాం ఏ విధంగా పెరిగింది అనేది. క్యాప్స్టన్ కూడా లిటరలీ 52 వీక్ హైకి దగ్గరలో వస్తుంది, 130 హై అనమాట. ఇప్పుడు 110 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు ఎస్ఎంఈ బోర్డులో ఉండేది, ఇప్పుడు మెయిన్ బోర్డుకి వచ్చింది అనమాట స్టాక్. అప్పుడే కాస్త యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది కానీ, బట్ స్టిల్ వాల్యూమ్ లేవండి. స్టాక్లో ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ లేదు. లైక్ నిన్న కూడా 91,000 షేర్స్ కూడా ట్రేడ్ అవ్వాలి స్టాక్లో. వన్స్ లిక్విడిటీ ఇంప్రూవ్ అయినప్పుడు స్టాక్లో ఎంటర్ అయితే బెటర్, బట్ అదర్వైజ్ మాత్రం డెఫినెట్లీ దేర్ ఆర్ మోర్ యాక్టివ్ లిక్విడ్ స్టాక్స్ ఫర్ ప్రెజెంట్ అంటాను. సో మేనేజ్మెంట్ ఎప్పుడు మనం పదే పదే చెప్తున్నాం, మంచి కంపెనీ, బిజినెస్ బాగుంది, ఓన్లీ థింగ్ ఈజ్ మార్కెట్లో లిక్విడిటీ లేదు. సో లిక్విడిటీ లేకపోతే ఎంత గొప్ప కంపెనీ అయినా సరే, మనం గతంలో విప్రోం చూసేవాళ్ళం, బికాజ్ ఆఫ్ ఇల్లిక్విడిటీ ఆ స్టాక్ చాలా రోజులు అండర్ పెర్ఫామ్ చేస్తుంది. అలాగే క్యాప్స్టన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. లెట్స్ హోప్ దట్ ఇన్ ఫ్యూచర్ మేనేజ్మెంట్ విల్ టేక్ సమ్ యాక్షన్స్ సో దట్ ది లిక్విడిటీ ఇన్ ది కౌంటర్ విల్ ఇంప్రూవ్. చిన్న విరామం, విరామం తర్వాత మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. వన్ స్టాక్ విచ్ నీడ్స్ ఎ మెన్షన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఈజ్ ఎస్బీఐ కార్డ్స్. ఈ స్టాక్ ఈ మధ్య బాగా పెరిగింది, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ అండ్ డెలివరీ వాల్యూమ్స్. అందరం మర్చిపోయింది ఏంటంటే, ఈ సెగ్మెంట్లో ది ఓన్లీ లిస్టెడ్ కంపెనీ, క్రెడిట్ కార్డ్ కంపెనీ ఇన్ ది ఎంటైర్ లిస్టెడ్ స్పేస్ ఈజ్ ఎస్బీఐ కార్డ్స్. మిగతా అన్ని కూడా బ్యాంక్స్, బ్యాంక్స్కి పార్ట్ ఆఫ్ ది బ్యాంక్స్గా ఉన్నాయి, బట్ ఇది స్టాండ్ అలోన్ క్రెడిట్ కార్డ్ కంపెనీ. సో చాలా ఒక స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎస్బీఐ కార్డ్స్ మనం గమనిస్తున్నాం. రాబోయే రోజులు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య మన పీవీటీ సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేసాం, కుటుంబరావు గారు రికమెండ్ చేశారు. సో అండ్ ఒక మెయిల్ చూద్దాం ఇప్పుడు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్ మహీధర్ చెన్నై నుంచి పంపిస్తున్నారు ఈ మెయిల్. ఫిలాటెక్స్ కొన్నారట ఆయన 45 రూపాయల్లో. ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా, లేదా ఒక 1 మంత్ లాంటి షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు గారు, 45 లో మనం రికమెండ్ చేసిన స్టాక్ ఏనండి, అది ఆల్రెడీ 65 దాకా నిన్న రీచ్ అవటం కూడా చూసాం. వెరీ షార్ట్లీ, జస్ట్ వితిన్ 3 వీక్స్ అనుకుంటా 50% జంప్ వచ్చింది. 3 వీక్స్ లో 50% జంప్ వచ్చింది. బేసికల్లీ వాళ్ళ థర్డ్ క్వార్టర్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ రిజల్ట్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కూడా అప్పుడు కాన్ఫరెన్స్ కాల్, ఐ అటెండెడ్ ది కాన్ఫరెన్స్ కాల్ ఆఫ్ ది కంపెనీ మేనేజ్మెంట్ అనమాట. దే ఆర్ గోయింగ్ టు గెట్ ది బెస్ట్ రిజల్ట్ ఇన్ 5 to 6 ఇయర్స్ లో, ఎప్పుడు లేనంత మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మేబీ షార్ట్ కరెక్షన్ వచ్చినా కూడా ఐ థింక్ స్టాక్ ఈస్ పాయిస్ టు రీచ్ 3 ఫిగర్, క్లోజ్ టు 85-90 రూపీస్ కూడా రిజల్ట్ తర్వాత వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటాను. మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ ఫెటల్ ఈస్ ఎ గుడ్ ట్రేడర్, ఈ కెన్ ట్రేడ్, బట్ అదర్వైజ్ ఆయన దగ్గర 8,500 షేర్స్ ఉన్నాయి. 8,500 షేర్స్ అయితే 25% అమ్మమంటానండి. ఎందుకంటే నా ప్రిన్సిపల్ ముందు నుంచి చెప్పా కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవాలి షేర్స్, డిస్టెంట్ గా ఉండాలి స్టాప్ లాస్ అనమాట. ఆస్క్ హీ కెన్ బుక్ అరౌండ్ 25% ప్రాఫిట్ ఆల్సో. మిగతా రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, రిజల్ట్ తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. తర్వాత నల్గొండ నుంచి సందీప్ అడుగుతున్నారు. నిన్న కూడా అఫ్కోర్స్ మనం బెక్టర్ ఫుడ్ ఆన్సర్ చేయడం జరిగింది. జెన్సార్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది. రాజేంద్ర గారు, జెన్సార్ టెక్నాలజీస్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ ఎంటర్ కావచ్చా? జెన్సార్ టెక్నాలజీ కూడా షార్ట్ టర్మ్ కి వన్ కైన్ అటెంప్ట్ అండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మల్టీ మంత్స్ హై అబౌటెడ్ అవుతుందో ఐ థింక్ ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ చాలా ఉంది స్టాక్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీప్ కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ కూడా 2 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేయాలి.
సో బిట్వీన్ 235 అండ్ 200 కొనమని చెప్తాను. ఇన్ కేస్ ఇది లాస్ట్ మంత్ హై 267 బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 350 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, డెఫినెట్లీ బై అని చెప్తాను. అండ్ రిలయన్స్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఇది ఒక సైడ్ వేస్ నుంచి కొంచెం డౌన్వర్డ్ బయాస్ లో ఉందండి. సో లాస్ట్ టైం మనం లో చూస్తే కనుక 1855 దాకా రావటం చూసాం, 1837. సో నా ఉద్దేశంలో 1876 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. సో లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే కనుక బిట్వీన్ 1877 అండ్ 1708, ఎందుకంటే ఒకవేళ 1877 ట్రిగర్ అయింది డౌన్ సైడ్ అంటే కనుక ఇంకో 150 రూపీస్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి టూ ప్రైస్ పాయింట్స్ లాంగ్ టర్మ్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనొచ్చు బిట్వీన్ 1870 అండ్ 1710 అని చెప్పొచ్చు. రైట్. ప్రశాంత్ అడుగుతున్నారు, ఆయన 100 షేర్లు ఎస్బీఐ కార్డ్స్ హోల్డ్ చేస్తున్నారు, 800 రూపాయల దగ్గర కొన్నారు, అలాగే రిలయన్స్ కొన్నారు 800 రూపీస్ దగ్గరే. ఇవి హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చా? బాలగారు, ఎస్బీఐ కార్డ్స్ ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్, ఇది ఒక దీని ఒక థిమాటిక్ స్క్రిప్ట్ గా చూడొచ్చా? యా, నాట్ ఓన్లీ థిమాటిక్ అండ్ ఇట్స్ స్టాండ్ అలోన్ కంపెనీ. ఇందాకే మీరు మెన్షన్ చేశారు, దేర్ ఇస్ నో లిస్టెడ్ కంపెనీ ఇన్ ఎక్స్క్లూజివ్ క్రెడిట్ కార్డ్ బిజినెస్. సో ఆ కారణం మూలానే ఎస్బీఐస్ రీచ్, అఫ్ కోర్స్ యాజ్ అ బ్యాంక్ ఆల్సో దానికి ఉన్న రీచ్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ హాస్ గాట్, ఆర్ ఈవెన్ ఎ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ కూడా అంత రీచ్ లేదు. సో ఎస్బీఐ విల్ బి అగ్రెసివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ ఆల్సో. చాలా హై ప్రాఫిటబుల్ బిజినెస్ అండి, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ మనకు తెలుసు రోల్ ఓవర్ కనుక ఎవరైనా చేస్తే ఎక్స్క్లూజివ్లీ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో తప్పకుండా దాన్ని అలా ట్రీట్ చేసి హీ కెన్, అంటే క్వాంటిటీ ఎంత కొన్నారు చెప్పలేదు, రేట్ ఆఫ్ పర్చేస్ 100 షేర్స్, ఐ థింక్ హీ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. కానీ రిలయన్స్ 800 లో కొన్నా అంటున్నారు, కానీ రిలయన్స్ ఓవరాల్ వీక్నెస్ ఐ థింక్ ఇట్స్ ఎగ్జిబిటింగ్. సో కొద్దిగా ప్రాఫిట్ అయితే రిలయన్స్ లో బుక్ చేయమని చెప్పానండి, చెప్తాను. ఓకే అండి. వెంకీస్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ స్టాక్స్ ఉన్నాయట ప్రశాంతి దగ్గర, 1 ఇయర్ కోసం కొన్నారు, ప్రాఫిట్స్ లో కూడా లేరు. ఇక్కడ మనం ఇక్కడ ఆవిడ ఒక సగటు ధర తగ్గించుకోవచ్చా ఇక్కడ కొనుక్కోవడం ద్వారా? వెంకీస్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ నాట్ యెట్ అండి, వెంకీస్ కి ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే వచ్చిందో మళ్ళీ ఒక సెంటిమెంట్ పరంగా ఇట్స్ నెగటివ్ న్యూస్. సో ఐ థింక్ వెంకీస్ షీ కెన్ స్టిల్ వెయిట్ ఫర్ సమ్. ఫైన్ ఆర్గానిక్స్ ఈస్ ఎ గుడ్ కంపెనీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్. అండ్ ఇది కూడా ఈక్విటీ పరంగా చిన్నది కాబట్టి ఎక్కువ వాల్యూమ్స్ కూడా ఉండవు. ఫైన్ ఆర్గానిక్స్ మాత్రం డెఫినెట్లీ ఉంచమంటాను. అండ్ షీ కెన్ యాడ్ ఎ లిటిల్ బిట్ మోర్ మేబీ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకొద్దిగా. బట్ వెంకీస్ మాత్రం ఐ వుడ్ రిక్వెస్ట్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే అండి. ఈ ప్రశ్న కుటుంబరావు గారికి. కిరణి అడుగుతున్నారు, ఓఎన్జీసీ షేర్స్ ఉన్నాయట 99 రూపాయల దగ్గర కొన్నారు 300 షేర్లు, అలాగే క్యాడిలా హెల్త్ కొందాం అనుకుంటున్నారు కోవిడ్ వ్యాక్సిన్ ఇటువంటి డెవలప్మెంట్స్ కారణంగా, ఈ రెండు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? అంటే ఓఎన్జీసీ ఆవిడ ప్రైజ్ అయితే వచ్చేస్తుందండి షార్ట్లీ, కాబట్టి ఆ ప్రైజ్ పైన ఎగ్జిట్ అవ్వమని చెప్పేస్తాను అంటాను. ఎందుకంటే పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయగలిగే స్టాక్ కాదు. క్యాడిలా హెల్త్ కేర్ మాత్రం డెఫినెట్లీ బై చేయమంటాను, న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఎవ్రీ డిక్లైన్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బై ఇన్ క్యాడిలా అంటాను, ఎందుకంటే క్యాడిలా 600-650 వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఓఎన్జీసీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఆవిడ రేట్ కి దగ్గర రావటమే ఎగ్జిట్ అయిపోమంటాను, సిగ్నిఫికెంట్ రిటర్న్స్ రాకపోవచ్చు. ఓకే అండి. కాలర్ లైన్ ఉన్నారు, హలో. నమస్కారం అండి. నమస్తే అండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ టీవీ 5 అండ్ యువర్ టీమ్. థాంక్యూ, ఎక్స్ట్రీమ్లీ థాంక్ఫుల్ టు యు. థాంక్యూ సార్. మీ పేరండి? ఎలక్ట్రాన్. మీ పేరండి? నా పేరు శర్మ అండి, చెన్నై. అడగండి శర్మ గారు. చెప్పండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ యువర్ టీవీ 5 అండ్ యువర్ కంప్లీట్ టీమ్. థాంక్యూ సార్. ఐ బాట్ ఎలక్ట్రాన్ అండ్ ఇట్ హస్ గివెన్ మీ ట్రెమెండస్ రిజల్ట్స్. ఎక్సలెంట్ అండ్ థ్యాంక్స్ టు యువర్ టీమ్. ఏ ప్రైస్ దగ్గర కొన్నారు ఎలక్ట్రా? నేను 80లో కొన్నానండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 150 దాకా కొన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ వెరీ క్లోజ్లీ వాచ్ యువర్ అండ్ ఐ యామ్ ఎ కాన్స్టెంట్ టాకర్ టు యు ఆల్సో. థాంక్యూ సార్, థాంక్యూ సార్. థాంక్స్ ఫర్ కాలింగ్ us frequently అండ్ రీపోజింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ టీమ్. యా, ఎక్సలెంట్ అండి. యువర్ టీమ్ ఆ రీసెర్చ్ వర్క్ అని వాళ్ళు ఒకటి చెప్పారంటే ఒక రెండు రోజులు పడిపోయినా కూడా తర్వాత మళ్ళీ వి సా ఇట్ జంపింగ్ అప్. ఇప్పుడు ఇప్పుడే ఎవరో అడిగారు కదా ఫెలటెక్స్, ఫెలటెక్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఇదైందండి రెండు మూడు రోజుల్లో. ఆ తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేశారా స్మాల్ క్యాప్ సెలెక్ట్?
ఇంకా ఇంకా ఫిలిటెక్ చేయలేదండి. స్మాల్ క్యాప్ సెలెక్టర్ పివైటి చేశారండి, సబ్స్క్రైబ్ చేశారు. ఓకే, ఐ యామ్ సబ్స్క్రైబర్ అండ్ ఐ యామ్ గెటింగ్ కంటిన్యూస్ మెయిల్ ఫ్రమ్ యు. రైట్ సార్, రైట్ సార్. ఏదైనా ప్రశ్న ఉందా? ఏమండి, ఏదైనా డౌట్ ఉందా? ఆ డౌట్ ఉందండి నాకు. ఇది ఇప్పుడు కంటిన్యూస్ గా న్యూస్ లో ఉంటుంది ఎస్ బ్యాంక్, అది షేర్ కూడా చాలా లో వాల్యూ అయిపోయింది. అది రివైవల్ పాసిబుల్? అది మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు నేను ఈ పాల్రెడ్ టెక్నాలజీస్, వింటా ల్యాబ్స్ ఇవి కొందాం అనుకున్నాను. ఇస్ ఇట్ డూ యూ అడ్వైజ్ దట్ పాల్రెడ్? నో అండి. ప్రమోటర్ శ్రీకాంత్ గారు దురదృష్టవశాత్తు ఈ మధ్యనే ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారు. తర్వాత కంపెనీలో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం వెయిట్ చూడాలి. బట్ వింటా ల్యాబ్స్ ఐ థింక్ కుటుంబరావు విల్ రిప్లై టు దట్. వింటా డెఫినెట్లీ బై చేయమంటానండి, ఎందుకంటే గ్రేట్ కంపెనీ టు బై అస్ ఆఫ్ నౌ. ఎందుకంటే వీళ్ళది ఏదైతే టెస్టింగ్ ల్యాబ్స్ కానీ ఉన్నాయో కంట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వీటన్నిటికి కూడా అనమాట, వీళ్ళు కంపెనీ ఏదైతే టేక్ ఓవర్ చేశారో దాని బెనిఫిట్స్ అన్ని కూడా ఈ క్వార్టర్ లో వస్తాయి. డెఫినెట్లీ స్టాక్ కెన్ టచ్ 260 to 270 లెవెల్స్ అనమాట. వెరీ గుడ్ బై కరెంట్ లెవెల్స్ వింటా ల్యాబ్స్ అని చెప్పేసి అని అంటాను. వాల్ రేట్ మాత్రం నేను అనుకోవటం ఆన్లైన్ బిజినెస్ అనేది కొంచెం స్టెబిలైజ్ అయింది, టేక్ ఓవర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వసంత్ గారు చెప్పినట్టు బేసికల్లీ ద టెక్నోక్రాట్ ప్రమోటర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్స్పైర్ అయ్యారు అనమాట. కాబట్టి వెదర్ ద ఫ్యామిలీ కెన్ మేనేజ్ ఇట్ ఆర్ విల్ సెల్ ఇట్ ఆఫ్ అనేది చూడాలి. కాబట్టి డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఓన్లీ టేక్ ఓవర్ బెనిఫిట్స్ తప్పితే ఏమీ లేదని అందులో పెద్దగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మరొక చిన్న విరామం. విరామం తర్వాత మార్కెట్ ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉంది. సో లెట్స్ మీట్ విత్ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ రెండు కూడా, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ రెండు కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ప్రారంభమయ్యాయి. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈజ్ హైలీ పాజిటివ్ ఫర్ అడ్వాన్సెస్. సో 1640 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 140 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో ఆల్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇవాళ మనకు చాలా లైమ్లైట్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ సుమారుగా 272 పాయింట్లు లాభం కనిపిస్తుంది ఇప్పుడు. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 21,876 225 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. సో మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకు హైయెస్ట్ యాక్షన్ కనిపిస్తుంది. అమాంగ్ ది మిడ్ క్యాప్స్ చూస్తే పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ 8% పెరిగింది. మనం ముందే అనుకున్నాం ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయని. శోభా డెవలపర్ 6.6%, ఒబెరాయ్ రియల్టీ, అలాగే సన్టెక్ రియల్టీ, క్వాలిటీ పాటిల్ డెవలపర్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంటాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనం 2 రోజుల క్రితం రికమెండ్ చేసిన స్టాక్, ఇది 5% పెరిగింది ఇవాళ. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ 4.6%, అలాగే జిందాల్ స్టెయిన్లెస్, డిసిఎం శ్రీరామ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, హ్యాత్వే కేబుల్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇన్ఫో ఎడ్జ్ 3.5% పెరిగింది ఇవాళ కూడా ఈ స్టాక్. రైల్ వికాస్ నిగమ్ 29 రూపీస్ దగ్గర స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది రైల్ వికాస్. అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్ చూస్తే గెయినర్స్ లిస్ట్లో మనకు హిందాల్కో, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ గెయినర్స్. లూజర్స్ లిస్ట్లో ఓన్లీ 3 కంపెనీస్, టైటన్, శ్రీ సిమెంట్స్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ద 2 వెరీ మైనర్ లాసెస్ కనిపిస్తున్నాయి. సో ఒక వెరీ పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. సో రాజేంద్ర గారు, నిలబడుతుందా ఈ పాజిటివ్ ఓపెనింగ్? ఐ థింక్ నిలబడుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ గ్యాప్ ఫిల్ చేసినా కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై యాక్చువల్లీ. సో నా ఉద్దేశంలో వన్ షుడ్ బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. బట్ వన్ స్టాక్ విచ్ హాస్ ఓపెన్డ్ ఇన్ ఎస్టర్డేస్ హై, సో ఐ థింక్ డిక్సన్ టెక్నాలజీస్ దట్ ఈస్ ద స్టాక్ టు పర్ఫార్మ్ అండి. నిన్న 14,880 దగ్గర హై ఫామ్ అయ్యి 14,450 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు 15,000 ఓపెనింగ్ ఉండింది. సో డెఫినెట్లీ దిస్ స్టాక్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆల్మోస్ట్ ఇంకో 500 రూపీస్ ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ ని అప్ టు 14,600 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనమని చెప్తాను. అలాగే అంబర్ ఎంటర్ప్రైజ్ కూడా మనకు 3.6% పెరిగింది. అండ్ ఆంధ్రా పెట్రోకెమికల్స్ 4.2%, 6350 స్టాక్ వరుసగా రోజు 4-5% పెరుగుతూ వస్తున్న స్టాక్ ఇది. కుటుంబరావు గారు ఏంటి, ఎటువంటి ఓపెనింగ్ ఐడియా ఇస్తారు? ప్రీ ఓపెన్ లో చూస్తే కనుక క్లియర్లీ యాక్షన్ ఏదైతే ఉందో అది పోస్ట్ ఓపెన్ లో అన్ని రిఫ్లెక్ట్ కాలేదండి అన్ని స్టాక్స్ లో. ఎందుకంటే ప్రీ ఓపెన్ లో అనమాట మనకి విప్రో, భారతీ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ ఇవన్నీ యాక్టివ్ గా ఉన్నాయి. పోస్ట్ ఓపెన్ లో కనుక చూస్తే కనుక
107 ప్రీ ఓపెన్ లో ట్రేడ్ అయింది, ఇప్పుడు 77.78 పాయింట్స్ దగ్గర ఉంది. నేను అనుకోవటం మేబీ స్టాక్స్ మెటల్ స్టాక్స్ తిరిగి లైన్ లైట్ లో ఉంటాయి అని, ఎందుకంటే ప్రీ ఓపెన్ రేట్ సస్టైన్ చేసుకుంది టాటా స్టీల్, హిందాల్కో అండ్ ఈవెన్ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ రిటైన్ చేసుకున్నాయి. కాబట్టి మేబీ యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్ లో గుడ్ బెట్ అవ్వచ్చు. అండ్ స్టీల్ సెక్టర్ లో నేను అనుకోవటం టాటా స్టీల్ టుడే మైట్ క్రాస్ 700, ఇది 700 క్రాస్ అయింది ఆల్రెడీ, దెన్ ఈజీలీ టచ్ 750 to 720 అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, పాలీక్యాబ్ ఇండియా ఇది కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్న స్టాక్. ఇది మనం కొన్ని మెయిల్స్ చూద్దాం. సురేష్ మెయిల్ పంపించారు, జేకే సిమెంట్స్ కొందాం అనుకుంటున్నారు, టీసీఎస్ కొందాం అనుకుంటున్నారు, రామ్కో సిమెంట్స్ కొందాం అనుకుంటున్నారు, అన్ని కూడా షార్ట్ టర్మ్ కోసమే. రాజేంద్ర గారు కొనొచ్చా ఇవి? ఐ థింక్ యూ షుడ్ బి విల్లింగ్ టు హ్యావ్ బిగ్గర్ స్టాప్ లాసెస్ అండి. సో ఫర్ ఇన్స్టెన్స్ జేకే సిమెంట్ స్టాప్ లాస్ మనం చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 2003 దగ్గర ఉంది, అంటే 200 పాయింట్స్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో షార్ట్ టర్మ్ కి ఐ డోంట్ సజెస్ట్ అండి. డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ లో అట్లీస్ట్ మీకు 3 మంత్స్ to 6 మంత్స్ టైం ఇస్తేనే ఈ ప్రైజెస్ లో కొనాలి, ఎందుకంటే మీరు చూస్ చేసిన మూడు స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్. షార్ట్ టర్మ్ కి అవైడబుల్ అండి. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్స్ లాగా తీసుకుంటానంటే కనుక ఐ థింక్ ఒక 3 to 4% కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో సందీప్ రెయిన్ ఇండస్ట్రీస్ కొందాం అనుకుంటున్నారు, 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఢిల్లీ నుంచి. సందీప్ బాలాగారు, రెయిన్ ఇండస్ట్రీస్ కొనొచ్చా ఇక్కడ? అంటే రీసెంట్ టైమ్స్ లో బాగానే స్టెబిలైజ్ అయిందండి, బికాస్ ఇట్ ఆల్సో క్యాటర్స్ టు క్యాల్సిఫైడ్ పెట్రోలియం, కోక్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో సిమెంట్. యా, బాగా కరెక్ట్ అయిన స్టాక్ ఇది, చాలా హై నుంచి మధ్యలో చిన్న కాంట్రవర్సీస్ వచ్చినాక ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు స్టెబిలైజ్. ఈ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనుక్కి, కానీ 2 లాక్స్ పెట్టి మొత్తం ఓన్లీ రీఇన్వెస్ట్ మాత్రం యూ హస్ టు బైట్ ఇన్ 3. ఓకే, 2-3 సార్లుగా కొనే ప్రయత్నించండి. విష్ణు చౌదరి, ఆపిల్, బర్జర్ పెయింట్స్, ఇన్ఫోసిస్, నౌకరి, టెక్ మహీంద్రా 2-3 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇవి? యా డెఫినెట్లీ, యా అన్ని కూడా మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి, కరెక్షన్స్ వచ్చినప్పుడు మరిన్ని ఎక్కువ స్టేట్స్ తీసుకోవచ్చు మీరు. పద్మజ అడుగుతున్నారు, ఐసీఐసీఐ లంబార్డ్, అలాగే సెయిల్, సుజీ నట అండ్ గెయిల్, ఇవన్నీ ఉన్నాయి, వీటిల్లో 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయి చాలా షేర్లు, కాబట్టి ఐ హ్యావ్ సమ్ మోర్ ఇన్ నెంబర్స్ టు ప్లీజ్ అడ్వైజ్ వెదర్ ఇట్స్ ఐడియల్ టు సెల్ ఆర్ హోల్డ్ చేయొచ్చా ఇవి? There's nothing called 52 weeks high అండి. I mean, they can go. కొన్ని స్టాక్స్ అయితే మనం లైఫ్ టైమ్ హై అంటాం, 52 వీక్స్ హై అంటాం. బ్రైట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే మాత్రం చాలా పైకి వెళ్ళే స్టాక్స్. సో ఐ థింక్ షీ షుడ్ హోల్డ్. ఓకే అండి, ఐటీసీ 215 రూపాయల్లో కొన్నారట శివయ్య, అలాగే హెచ్సిఎల్ టెక్ ఉన్నాయి 943, ఎస్ఎంఎస్ ఫార్మా 92, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? థింక్ ప్రాబ్లీ లెవెల్స్ లో దే ఆర్ లో బీటా స్టాక్స్ అండి, సో డెఫినెట్లీ షుడ్ హోల్డ్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ పడినా కూడా ఈ స్టాక్స్ ఎక్కువ పడవు, ఎస్ఎంఎస్ అండ్ ఐటీసీ లాంటి స్టాక్స్. సో ఐ థింక్ యూ షుడ్ వన్ షుడ్ హోల్డ్ అండి ఈ స్టాక్ ని. మేబీ ఇక్కడ నుంచి 10-15% పెరిగితే కనుక అక్కడ అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. సో అన్ని కూడా హోల్డ్ చేయండి. శ్రీనాథ్ గౌడ్ ట్రైడెంట్ గురించి అడుగుతున్నారు, ట్రైడెంట్ కొనుక్కోవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? అంటే టెక్స్టైల్ స్పేస్ లో యాక్టివిటీ బాగా పెరిగిందండి, టెక్స్టైల్ స్పేస్ లో దాంతో అనమాట అన్ని స్టాక్స్ దొరుకుతున్నాయి. ట్రైడెంట్ స్మాల్ స్టాక్ అనమాట, ఈ టెరీ టవర్స్ వీటిలో, బట్ గ్లోబల్ ప్లేయర్, వాల్మార్ట్ అన్నిటి కూడా సప్లై చేస్తుంది. రీసెంట్ రికవరీ వల్ల బెనిఫిట్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా పెరుగుతుందండి. బట్ ఆల్రెడీ కంటిన్యూస్ గా లాస్ట్ 4 డేస్ నుంచి 60% పైన స్టాక్ పెరిగింది, ఇక్కడ కాన్షియస్ గా ఉంటాం అడ్వైజబుల్. ఓకే, కల్పన అడుగుతున్నారు, జేకే సిమెంట్స్ లో బాగా డబ్బులు వచ్చాయట, 120 రూపాయల్లో పబ్లిక్ ఇష్యూలు అలాట్ అయ్యాయి, అలాగే హెచ్ఏఎల్, పిడిలైట్, దీపక్ నైట్రేట్, లారస్ ల్యాబ్స్ ఇలాంటి స్టాక్స్ పెద్ద లిస్ట్ పంపించారు, ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? డీసెంట్ పోర్ట్ఫోలియో అండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్ని చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ ఐపీఓలో అలాట్ అయిన తర్వాత హోల్డ్ చేసే ఇన్వెస్టర్ లాగా కనిపిస్తున్నారు, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. బికాస్ దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ బుల్ మార్కెట్, యూ నీడ్ నాట్ సెల్ ఎనీ స్టాక్ యాస్ ఆఫ్ నో. అలాంటి ఫండమెంటల్ సౌండ్ స్టాక్ ఏదైతే ఉన్నది, పిడిలైట్ ఇలాంటివన్నీ. ఎక్సలెంట్ అండి, మీరు ఇన్ఫాక్ట్ మీరు పంపించిన చాలా పెద్ద లిస్ట్ పంపించారు, పెద్ద మెయిల్ కూడా పంపించారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. యు ఆర్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్ అండ్ మీరు మా షో మీకు ఇన్స్పిరేషన్ అన్నారు కాదు, మీ పోర్ట్ఫోలియో అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది అండ్ కీప్ ఇట్ అప్ అండి. డెఫినెట్లీ
యూ విల్ క్రియేట్ హ్యూజ్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ట్రేడ్ అవుతున్నాయి. ప్రత్యేకించి మిడ్ క్యాప్స్లో స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ది డే స్పాన్స్. రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.